ఏదో ఒక కార్యక్రమాన్ని ఇస్తారు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ చేసేటటువంటి విధానం చర్చించవలసినటువంటి అంశాలను పక్కన పెట్టి మరి రేపు 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఏదో ఆందోళన కార్యక్రమాలు అని చెప్పి ఏదో పిలుపుని ఇచ్చారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారయ్యా మీరు ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ లేడు హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్లో ఉండి అక్కడ నుంచి పిలిపిస్తుంటే ఇక్కడ ఏదో ఆందోళన కార్యక్రమం అసలు ఈ పార్టీ ఉంది అని చెప్పుకోవడానికి పనికొచ్చేటటువంటి ఆందోళన కార్యక్రమాలు తప్ప నిజమైన ఆందోళన కార్యక్రమాలు కానే కావు నేను అడుగుతా ఉన్నా మనం చూస్తుంటాం ఉగ్రవాదులు ఈ దేశంలో కాక మరొక దేశంలో ఉండి అక్కడ నుంచి హెచ్చరిక చేస్తూ ఉంటారు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు పరరాష్ట్రంలో ఉండి అక్కడ నుంచి ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఏదో ఆందోళన చేసేటటువంటి కార్యక్రమం చేయటం ఒక సిగ్గుమాలిన రాజకీయ పని అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను నా అమరావతి నా అమరావతి అమరావతి మహానగరం అమరావతి అద్భుతంగా తీర్చిదిద్దుతాను అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఎన్నాళ్ళు ఉన్నావా నువ్వు నీ కథ ఏంటి అమరావతి వచ్చి ఆందోళనలో పాల్గొంటావా అమరావతిలో ఉంటావా అమరావతిలో ఇల్లుందా అమరావతిలో ఇల్లు లేదు ఉన్నిల్లు కూడా అక్రమంగా కరగట్టుకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ఒక ఎవరిదో గెస్ట్ హౌస్ నా ఇల్లని చెప్పి అప్పుడప్పుడు వచ్చి అక్కడ కూర్చుంటావు ఏమిటి ఈ తత్వం నాకు అర్థం కాలేదు నీకు మీ అబ్బాయికి అమరావతి మీద ప్రేమ లేదు రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు అధికార కాంక్ష తప్ప మరొకటి లేదు ధనకాంక్ష తప్ప మరొకటి లేదు అనే విషయాన్ని దయచేసి తెలుగుదేశం వాళ్ళు కూడా గమనించండి అయ్యా మీది మునిగిపోతున్న పడవ తప్ప మీరు ఎన్ని ఆందోళన చేసినా ఎన్ని గందరగోళాలు చేసినా ఎన్ని విమర్శలు చేసినా మీ పార్టీ బతికేటటువంటి పరిస్థితి లేదు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అలా అబ్బాయి గారి నాయకత్వం తప్ప మరొకటి కాదనే విషయాన్ని దయచేసి తెలుగుదేశం వారు గమనించాలని రాష్ట్ర ప్రజలు కూడా గమనించవలసినటువంటి అంశం ఏంటంటే కక్ష సాధింపులకు ఈ ప్రభుత్వం ఎప్పుడు పాల్పడదు అన్యాయం అక్రమం అధర్మం చేసిన వారి మీద యాక్షన్ తీసుకోకుండా ఉండదు ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరైనా కబ్జా చేస్తే పరిరక్షించవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిది ఈ ప్రభుత్వం ఆ బాధ్యతను నిర్వహిస్తుంది గత ప్రభుత్వం ఆ బాధ్యతను నిర్వహించకోకుండా వారికి కావలసిన వాళ్ళకి పప్పు బెల్లాల్లాగా భూముల్ని పంచేసి నిద్రపోయింది చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయనకు కూడా వాటాలు ఉన్నాయి కాబట్టి అలాంటిది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అలాంటివి జరగవు ఏ విధంగా అయితే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలో ఆ విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడేందుకు ఎంత దూరమైనా ఈ ప్రభుత్వం వెళుతుందనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా మీ ద్వారా ప్రజలకి అదేవిధంగా తెలుగుదేశం కబ్జాదారులకు కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాను ఇంకా గంటా శ్రీనివాస్ గారి అర్థం కాలే గంటా శ్రీనివాస్ మీద వ్యాఖ్యలు చేశారు వస్తాయి అన్నీ వస్తాయి ఇవాళ ఏం కాలేదు కదా ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారి మీద ఆరోపణలు చేసింది కూడా మేం కాదు ఆయన పోతుడు గారు చేశాడు ఆ రోజున ఒకటొకటి బయటకు వస్తాయి గంటా శ్రీనివాస్ గారు కూడా ఉన్నాయేమో దీనిలో మరి మనకు తెలియదు బినామీ పేర్లతో ఉంటాయి కదా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో ఉన్నటువంటి వారి సంఘ వారికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క భూములు తప్ప మరొకటి కాదు ఎవరి పేరున్నా ఎక్కువ మంది తెలుగుదేశం వారు కబ్జాలు చేసుకున్నారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు గిలగిల్లాడిపోతున్నాడు వీటన్నిటినీ బయటకు వస్తాయి దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇఫ్ నెససరీ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు సివిల్ కేసులు పెట్టవలసిన అవసరం ఉంటే ఉంటుంది కూడా చట్టం ఏ రకంగా ముందుకు వెళ్లాలో ఆ రకంగా ముందుకు వెళ్తాం ఎక్కడ భూ కబ్జాలు జరిగినా ఎంత రాజకీయవేత్తలైనా ఎంత పలుకుబడి ఉన్నవారైనా నగరాలను కాపాడవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనే విషయాన్ని మేము ప్రతి క్షణం గుర్తుపెట్టుకునే ఉంటాం దానిలో ఏ విధమైన సందేహం లేదు అది గంటా శ్రీనివాస్ గారా అయ్యన్న పాత్రుడు గారా చంద్రబాబు నాయుడు గారా గీతం వారా ఎవరైనా సరే మా వాళ్ళ మీ వాళ్ళ ఎవరైనా సరే ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసినటువంటి ధర్మం ఈ ప్రభుత్వానికి ఉంది ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది ఈ ప్రభుత్వం ఆ విషయంలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను బీసీల మీద కక్ష సాధింపు తెలుగుదేశం వారి మీద కక్ష సాధింపు ఇవన్నీ కూడా ఇలాంటి చౌకబారు అస్త్రాలను ఉపయోగించుకొని చేసిన తప్పుల నుంచి
చేసిన కబ్జాల నుంచి పారిపోవాలని ప్రయత్నం చేసే వాళ్ళు పారిపోలేరు. బీసీలను కులమను పార్టీయను నేరం నేరమే. ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా ఎంజాయ్ చేయటం తప్పు. వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. దీని మీద చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద కక్ష సాధింపు, తెలుగుదేశం వాళ్ళ మీద కక్ష సాధింపు, ఇలాంటి మాటలు మాట్లాడే చౌకబారు మాటలు ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, ప్రజలు ఇలాంటి వాటిని నమ్మరు. ఎవరు సరే ఇంకా నేరం చేసిన వారు వారి నేరం రుజువయ్యే సమయంలో వారి నేరం మీద యాక్షన్ జరుగుతున్న సమయంలో అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తారు. అవన్నీ వాస్తవాలు కావు. అది సహజంగా నేరస్తులు చేసే పని. పల్లా శ్రీనివాస్ గారు నేరస్తుడు అయి ఉంటాడు, అందువల్ల ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. నేరస్తుడంటే భూ కబ్జాలకు పాల్పడినటువంటి వ్యక్తి. అందువల్ల ఆయన మా పార్టీలోకి వస్తే ఎందుకు ఆయన మా పార్టీలోకి ఉన్న చాలా మంది క్యూలు కట్టారు వస్తానని. మాకేంటండి, మాకేమో బలం తక్కువ, ప్రజాబలం తక్కువ, శాసనసభలో తక్కువ, పార్లమెంట్లో తక్కువ, మాకు ఎందుకు కావాలంటున్నా, ఎందుకు కావాలి మాకు పార్టీలో చేరడానికైనా. సో రకరకాలుగా చెప్తూ ఉంటారు. అవకాశంగా ఏదోటి మాట్లాడి గుడ్డ కలిసి ముఖాన్ని వేసేస్తే ఆయన పార్టీలోకి రాకపోతే మా పార్టీ ఏమైనా దెబ్బతినిపోద్దా, ఏమైనా ఆయన పెద్ద మగో గొప్పోడా, పార్టీలు బతికించేవాడా, ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇలాంటి చౌకబారు ఆన్సర్లు, చౌకబారు మాటలు చెప్పి తప్పుకోవాలనుకోవడం దురదృష్టకరం.